హెచ్ఐవీ ఎయిడ్స్కి నిజంగా వ్యాక్సిన్ వచ్చిందా పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ రాలేదు కానీ వ్యాక్సిన్ వచ్చే పరిణామం దిశగా మనం ముందుకు సాగుతున్నాం దీనికి సంబంధించి సైంటిస్టులు రీసెంట్గా ఒక సైంటిఫిక్ మ్యాగ్జైన్ సెల్ అనేది కూడా ప్రకటించింది అయితే ఇంతవరకు అన్నిటికీ వ్యాక్సిన్స్ కనుక్కున్నాం చాలా కొత్త కొత్త రోగాలకి ఇంక్లూడింగ్ కోవిడ్ కానీ ఎయిడ్స్కి మాత్రమే హెచ్ఐవి ఎయిడ్స్కి మాత్రమే ఇంత పర్ఫెక్ట్ వ్యాక్సిన్ ఎందుకు రాలేదు ఎందుకంటే హెచ్ఐవి ఎయిడ్స్ని మన బాడీ సెల్స్ గుర్తించలేవు ఎందుకంటే ఆ సెల్స్ కొత్త యాంటిజెన్ మన బాడీలోకి వచ్చింది అని చెప్పి ఎయిడ్స్ని గుర్తించే శక్తి మన సెల్స్కి లేదనమాట యాంటీజెన్ గుర్తించే శక్తి మన సెల్కి లేదు అందుకనే ఎయిడ్స్కి ఇంతవరకు మనం వ్యాక్సిన్ కనుక్కోలేదు అయితే ఇప్పుడు ఎయిడ్స్కి వ్యాక్సిన్ వస్తుందనే టాక్ మొదలైంది కొత్తగా రీసెర్చ్లో తెలియంది ఏంటంటే ఎయిడ్స్కి ఒక యూనిక్ ప్రోటీన్ స్పైక్ ఉంది ఆ స్పైక్ని మనం ఇప్పుడు గుర్తించగలుగుతున్నాం ఈ యూనిక్ ప్రోటీన్స్ పైక్ని గుర్తించి మన బాడీని మనం ట్రైన్ చేస్తున్నాం అనమాట ఏమని ఈ యూనిక్ ప్రోటీన్స్ స్పైక్ కనుక మన బాడీలో కనిపిస్తే దాన్ని డిస్ట్రాయ్ చేయమని ఈ రీసెర్చ్లో ఒక స్టెప్ మనం ముందుకెళ్ళాం అయితే పూర్తి స్థాయిలో ఎయిడ్స్ వ్యాక్సిన్ సంబంధించి ఇంకా మనం సక్సెస్ కావాల్సి ఉంది దానికి కారణం ఇప్పుడు ఈ మధ్య జరిగిన రీసెర్చ్లో ఈ యూనిక్ ప్రోటీన్స్ స్పైక్ ఏదైతే ఉందో ఫిఫ్టీన్ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ మొత్తం చేసిన మనం ఎక్స్పెరిమెంట్స్లో పదిహేను నుంచి ముప్పై ఐదు శాతంలోనే ఈ యూనిక్ ప్రోటీన్స్ పైక్ను గుర్తించి డెస్ట్రాయ్ చేయగలిగాం అనమాట అంటే పూర్తి స్థాయిలో ఈ వ్యాక్సిన్ అందరిలో ఇంకా పనిచేయట్లేదు కేవలం పదిహేను నుంచి ముప్పై శాతం మందికే ఇది సక్సెస్ అయిందనమాట దీని ఇంకా విస్తృత స్థాయిలో రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది హెచ్ఐవీ ఎయిడ్స్ని మొట్టమొదట ఐడెంటిఫై చేసింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇప్పటి వరకు దాదాపు థర్టీ సెవెన్ మిలియన్ పీపుల్ ఎయిడ్స్లో చచ్చిపోయారు ఎయిడ్స్ వల్ల హెచ్ఐవి ఇన్ఫెక్షన్ వల్ల చనిపోయారు తర్వాత ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు థర్టీ సెవెన్ మిలియన్ పీపుల్కి ఎయిడ్స్ ఇంకా ఉంది రీసెంట్గా ఒక లండన్ పేషెంట్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు అక్కడ డాక్టర్స్ యాక్చువల్గా ఆయనకు ముందు ఎయిడ్స్ సిమ్టమ్స్ కనిపించాయి ఎయిడ్స్ మెడిసిన్ రోజు వాడుతున్నాడు అతను అయితే పద్దెనిమిది నెలల నుంచి అతనికి ఆ మెడిసిన్ ఆపేసి ట్రీట్మెంట్ ఇచ్చారు కొత్త టెక్నాలజీతో ట్రీట్మెంట్ ఇచ్చారనమాట ఇప్పుడు అతనిలో సిమ్టమ్స్ కనిపించట్లేదంట ఇది ఒక ముందడుగు అని చెప్పి చెప్తున్నారు ఈ లండన్ పేషెంట్ని క్యూర్ చేసిన డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే ఇట్ ఈజ్ ఓన్లీ ఫంక్షనల్ క్యూర్ పూర్తి స్థాయిలో ఎయిడ్స్కి వ్యాక్సిన్ కానీ మందులు కానీ వచ్చినాయని చెప్పట్లేదు కానీ ఫంక్షనల్గా ప్రస్తుతానికైతే అతనిలో ఎయిడ్స్ ఆపగలిగాం వచ్చిన ఎయిడ్స్ని సిమ్టమ్స్ని పోగొట్టగలిగాం అని చెప్తున్నారు ఇక్కడ మరో అంశం మనం చర్చించుకోవాలి భారతదేశంలోని త్రిపుర రాష్ట్రంలో స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీస్లో చేసిన ఒక ఈ మొత్తం మెడికల్ క్యాంప్లో ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మంది స్టూడెంట్స్కి ఎయిడ్స్ పాజిటివ్ హెచ్ఐవి పాజిటివ్ వచ్చిందన్నమాట దానిలో నలభై ఏడు మంది చనిపోయారు చాలామంది ఇన్ఫెక్ట్ అయి ఉన్నారు దానికి ప్రధానమైన కారణం ఏంటని అక్కడ చూస్తే ముఖ్యంగా అక్కడ డ్రగ్స్ ఎక్కువ తీసుకుంటారు ఆ ఇంజెక్షన్స్ వాటి వల్ల ఎయిడ్స్ స్ప్రెడ్ అయిందని అంటున్నారు ఆ సిరంజెస్ వల్ల సో ఇలాంటివి చాలా కాషియస్గా ఉండాలి మనం హెచ్ఐవి ఎయిడ్స్ సంబంధించి సరిగ్గా అవగాహన లేకపోతే ఇలాంటి కేసులు వస్తాయి ఈ కేసు రిస్కీ ఇంజెక్షన్ ప్రాక్టీసెస్ అంట వీళ్ళు డ్రగ్స్ ఆ ఇంజెక్షన్ సేమ్ ఇంజెక్షన్స్ వల్ల పుచ్చుకోవటం ఇలాంటి ప్రాక్టీసెస్ వల్ల వచ్చాయని చెప్పి నిపుణులు చెప్తున్నారు అదేవిధంగా ఈ ప్రాంతాల్లో అడల్ట్స్లో అన్సేఫ్ సెక్స్ కూడా ఒక కారణమని అంటున్నారు